అన్స్టాపబుల్ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట రీజనల్ టాక్ షోగా మొదలై పార్ ఇండియా రేంజ్ లో ఆహారనిపించింది అన్స్టాపబుల్ తనదైన టైమింగ్ తో బాలయ్య హోస్ట్ గా ఒక సూపర్ సక్సెస్ అయ్యారు ఇక అన్స్టాపబుల్ సీజన్ వన్ ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది ఈ నేపథ్యంలో అన్స్టాపబుల్ కి మిగతా గెస్ట్లు ఎందుకు రాలేదు అని ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు ముఖ్యంగా బాబాయ్ హోస్ట్ చేస్తున్న షోకి అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు గెస్ట్ గా రాలేదు అనేది నందమూరి అభిమానుల ప్రశ్న ఈ విషయంలో చాలానే గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే అన్స్టాపబుల్ రైటర్ బివిఎస్ రవి తాజాగా ఈ విషయంపైన క్లారిటీ ఇచ్చారు అన్స్టాపబుల్ కోసం కొంతమంది గెస్ట్లను అప్రోచ్ అయ్యాం అప్రోచ్ కాలేదు చిరంజీవి ప్రభాస్ వెంకటేష్ లాంటి హీరోల డేట్ అడ్జస్ట్ కాలేక రాలేకపోయారు ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కారణం వేరే ఆ సమయంలో చరణ్ తారక్ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు మేము అప్రోచ్ అయిన సమయానికి రాజమౌళి కూడా ముంబైలోనే ఉన్నారు కానీ బాలయ్య మీద ఉన్న గౌరవం కారణంగా ఆ టీం నుంచి రాజమౌళి కీరవాణి గారు షోకు వచ్చారు చరణ్ తారక్ మాత్రం అప్పటికే అక్కడ లాక్ అయిపోయారు కేవలం ట్రిబులర్ ప్రమోషన్స్ కారణంగానే తారక్ అన్స్టాపబుల్ షోకి రాలేదని వివీఎస్ రవి క్లారిటీ ఇచ్చారు మరి అన్స్టాపబుల్ సీజన్ టూకి కి తారక్ గెస్ట్ గా రావాలని మరి భావిస్తూ ఉంటే మరి ఇప్పుడు కూడా వస్తారా రారా అన్న అనుమానం అయితే కలుగుతోంది ఎందుకు రాలేదు అనేది ఆలోచించాల్సిందే బాబాయ్ రమ్మంటే అబ్బాయి రాకుండా ఉంటాడా కానీ బాబాయ్ దగ్గర నుంచి పిలుపు లేదని మరి తారక్ వెళ్లలేదన్న మాట అయితే ఎండారెడ్డిగా వినిపిస్తోంది మరి అందుకే కేవలం రాజమౌళి ఇంకా తీరవాణి మాత్రమే ఈ షోకి అటెండ్ అయినట్టు సమాచారం ఒకవేళ ఊహించుకోండి బాబాయ్ అబ్బాయి కలిసి డాన్స్ చేస్తే ఏ రకంగా ఉంటుంది పుష్పలలాగా తగ్గేదే లేదని చెప్పాల్సిందేగా